కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం పంజాబ్ తరహాలో 100% తెలంగాణ వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనాలి. మోడీ సర్కార్ అన్ని రంగాల వైఫల్యం చెందింది. తెలంగాణ ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలి. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, బీజేపీ దుష్ట విధానాలను ఎండగట్టాల్సిన సమయం ఆసన్నమైందని కోదాడ అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గురు సుధారాణి పుల్లారెడ్డి, మున్సిపల్ చైర్మన్ వనపర్తి శిరీష, లక్ష్మీనారాయణ, ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి, జెడ్పీటీసీ కృష్ణకుమారి, శేషు, పట్టణ కౌన్సిలర్లు సామినేని ప్రమీల తదితరులు పాల్గొన్నారు.